నిరుపేదల ఆత్మగౌరవంతో జీవించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకం దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పథకమని కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ది శాఖ మంత్రి హరిదీప్ పూరి అన్నారు. బోయిగూడ ఐడిహెచ్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కాలనీలో కేంద్ర మంత్రి నేడు సందర్శించారు. రాష్ట పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి, రాష్ట ప్రభుత్వ సలహాదారు రామచంద్రన్ నాయక్, పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయతో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి హరిదీప్ పూరి మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని మురికివాడల రహిత నగరంగా రూపొందించేందుకు ఇన్స్టెంట్ పద్దతిలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం చేపట్టడం దేశంలోని బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం విప్లవాత్మకమైనదని అభివర్ణించారు. ప్రస్తుతం ఉన్న బస్తీలు తొలగించి బెడ్రూమ్లు ఇళ్లు నిర్మించడం అత్యంత సవాల్తో కూడుకున్న పని అన్నారు. ఈ అసాధ్యాన్ని సాధ్యం చేసిన డబుల్ బెడ్రూమ్కు ఇళ్లు దేశానికి ఆదర్శవంతంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాయని కేంద్ర మంత్రి ప్రశంసించారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ధారించిందని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాల అమల్లో హైదరాబాద్ నగరం ముందంజలో ఉందని ప్రశంసించారు ఆయన. केआरटीएसजी का बहुत बहुत धन्यवाद करना चाहूंगा कि उन्होंने मुझे निमंत्रण दिया आज हैदराबाद आने का. तो आया तो हूं मैं मेट्रो की लॉन्च के लिए. प्रधानमंत्री जी आज दोपहर को हैदराबाद की मेट्रो की एक लंबी लाइन को उसका उद्घाटन करेंगे. पर उन्होंने जब मुझसे मिलने आए थे उन्होंने कहा था कि एक प्रोजेक्ट है यहां पे, ऐसे कई प्रोजेक्ट हैं जहां पे इन सिटू स्लम रीडेवलपमेंट का काम किया है. तो आज जब मैं आया और मैंने देखा इन जो नए घर बनाए गए हैं जो पहले यहां पे नागरिक रहते थे उनके लिए, तो मुझे बहुत बहुत खुशी हुई. खुशी के ये नए घर देख के और खुशी उन लोगों से मिलके जो इन घरों में रहते हैं. क्योंकि अधिकारी लोग, पॉलिटिक्स में लोग जो भी कहें, असली जो पता चलता है किसी हकीकत का वो ही है जो वहां लोग रहते हैं. तो सब ये महिलाएं जो हैं मदर्स डॉटर्स, उनसे एकदम पूरी पिक्चर मिलती है. तो ये मैं समझता हूं कि ये जो रीडेवलपमेंट प्रोजेक्ट है ये सिर्फ हैदराबाद तेलंगाना दक्षिण भारत के लिए नहीं पर ये उत्तर भारत और भारत के बाकी